సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న కామెంట్లపై ఫైర్ అయ్యారు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు గజ్జెల కాంతం. అధికారం పోవడంతో మతిస్థిమితి తప్పినట్లుందని విమర్శించారు. తెలంగాణ కోసం విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం వచ్చిందన్నారు. కేసీఆర్ స్కామ్ల కోసమే స్కీములు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు గజ్జెల కాంతం. రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రాష్ట్రాన్ని దోషేసింది వాస్తవం కాదా? కేటీఆర్ ఎందుకు తొందరపడుతున్నావే? పోతావు జైలుకు, పోతావు, తొందరపడకు జైలుకు పోతావు. నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపవలసిందే. నిన్ను, నీ బావను, కేసీఆర్ గారిని అందరినీ జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది. ఎందుకు తొందరపడుతున్నావు? ఇయల్లో తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని మేము డెవలప్ చేశాం, ఏమయ్యా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో వాగ్దానం చేశాడు. నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఇచ్చిండా? దానికి సంబంధం చెప్పు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఇంటికో ఉద్యోగం వస్తుంది అనే పేరు మీదనే తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తే మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాన్నావు. ఇంటికో ఉద్యోగం ఇచ్చిందావా మీ అయ్యని అడుగు ఫస్ట్. నువ్వున్నావు కదా, నీ కుటుంబము ఇంటికో ఉద్యోగం ఇచ్చాదా? ఇవ్వలే. మీ నలుగురికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చాయి. ఎవరికి? ముఖ్యమంత్రి మీ అయ్య కేసీఆర్, నువ్వు మంత్రివి, మీ బావ మంత్రి, మీ అక్క, మీ చెల్లె ఎంపీ, ఎమ్మెల్సీ, ఇంకో మీ తమ్ముడు సంతోష్రావు రాజ్యసభ సభ్యుడు. మీ కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చాయా? పోని తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చిందా? యువతకు ఉద్యోగాలు ఇచ్చిందా? దాని మీద మొదటి జవాబు చెప్పు. ఇంటికో ఉద్యోగం అన్నారు కదా, ఏది ఉద్యోగం? ఇక్కడ మీరు వేసింది 2-2. మీకు రాబడి వచ్చేది, మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులను ముందు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దాంతో 1,000 కోట్ల రూపాయలు దోసుకోవచ్చనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కారణం ఏంటంటే మీకు కమిషన్లు వస్తాయి. 1,000 కోట్లు దోపిడీ చేసి సంపాదించుకోవాలనే ఆలోచన మీకుంది కాబట్టి